కండ్రిగ ప్రాంతం కోలుకోలేదు. పైపుల రోడ్డు సెంటర్ నుంచి నున్న పాయకాపురం కండ్రిగ వరకు 5 కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న ముంపు బాధితులకు ఆహారం, వాటర్ బాటిల్ అందిస్తున్నారు. ప్రస్తుతం పైపుల రోడ్ నుంచి కండ్రిగ వరకు ఉన్న వరద పరిస్థితిపై మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ముప్పు తగ్గితే అటు పాయకాపురం, అదేవిధంగా పైపుల రోడ్డు సెంటరు, కండ్రిక, ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంకా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు, ఎటు చూసినా, ఇళ్ళు చూసినా, షాపులు చూసినా, అపార్ట్మెంట్స్, ప్రతి దానిలో కూడా నీరు చేరున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము అట్లా చూస్తే, ముందు వైపు నుంచి కనుక చూస్తే ఎంత తీవ్రత ఈ వాటర్కి సంబంధించి, వరదకి సంబంధించినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక చోటగా దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఇదే విధంగా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెళ్తున్నటువంటి ఒక్కొక్కరిని కూడా, అంటే ఒక పక్క నుంచి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు, ట్రాక్టర్లు సొంతగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జనాల్ని ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి పిక్ చేసి మరీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి అటు ఆక్టోపస్కి సంబంధించి ఏపీ ఆక్టోపస్ వాళ్ళు, అదేవిధంగా NDRF, ఏపీ SDRF టీమ్స్ అన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం వీళ్ళని చూడొచ్చు, అంటే ముంపులో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం కోసం కొంత ముంపు తగ్గినటువంటి నేపథ్యంలో వీళ్ళైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే ముంపులో ఉన్నటువంటి పాయకాపురం, అదేవిధంగా కండ్రిగ లాంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయి ముంపు ఉన్నటువంటి నేపథ్యంలో అవి, ఈ వాటర్ అంతా కూడా ఎప్పుడు బయటకు వెళ్తుంది ఏంటో తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పటి వరకు లోపలికి అటు కండ్రి కానీ, పాయకాపురం కానీ, అటు నున్న కానీ ఈ ప్రాంతాలకు ఏ మీడియా ఛానల్ కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం అయితే లేదు. పూర్తి స్థాయిలో ముంపు ఉన్నటువంటి నేపథ్యంలో బిగ్ టీవీ కూడా ప్రత్యేకించి అసలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చూపించే ప్రయత్నంగానే ప్రస్తుతం మేమైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం, ఇంచుమించుగా గత 4 రోజుల నుంచి కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా బయటికి రావడానికి వీల్లేదు, తినడానికి తిండి లేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పటి వరకు అటు సింగ్ నగర్, అదేవిధంగా అమెరికన్ హాస్పిటల్ రోడ్డు, ముఖ్యంగా నందమూరి నగర్ ఇలాంటి ప్రాంతాలను మాత్రమే చూస్తూ వచ్చాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వరద ముంపు అనేది తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఇటు వాంబే కాలనీ కానీ, ముఖ్యంగా జక్కంపూడి కాలనీ కానీ, పాయకాపురం, నున్న, కండ్రిక లాంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు కనిపిస్తున్నట్టు ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు మనకి ఉన్నటువంటి, అంటే అది ఒక రైస్ డిపో, రైస్ డిపోకి సంబంధించి మొత్తం జనరల్ స్టోరు, మొత్తం బస్తాలన్నీ కూడా ప్రస్తుతం అయితే తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి హృదయ విదారక సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. చాలామందికి కనీసం తిండి దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అంటే వాళ్ళ ఆశకు మించి, వాళ్ళ ఆకలికి మించి, అవసరానికి మించి కూడా ఆ ఫుడ్ని వేస్ట్ చేస్తూ టన్నుల కొద్దీ కూడా పడేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అభినందించదగ్గ విషయం ఏంటంటే, అనేక చోట్ల స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వ్యక్తిగతంగా ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మనుషులు ఒక చోట నుంచి ఇంకొక చోటికి ఆ వరద ముంపులోంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటిది విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా ట్రాక్టర్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి. లోపల ఉన్నటువంటి వాళ్ళకి ట్యాంకర్ల ద్వారా వాటర్ సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఫుడ్ని, గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఫుడ్ వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే అటు పాయకాపురం, అదేవిధంగా నున్న, ముఖ్యంగా కండ్రిక లాంటి ప్రాంతాలకు ఫుడ్ సరఫరా చేయడం అనేది అత్యంత కష్టతరంగా కూడుకున్నటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా అపార్ట్మెంట్స్ పై నుంచి వాళ్ళైతే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ చూస్తున్నాం, అనేక మంది ట్రాక్టర్లలో వీళ్ళైతే ఫుడ్ని సరఫరా చేస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడే, అంటే ముఖ్యంగా చూస్తే ఫుడ్ కోసం అక్కడ ఒక చిన్న బాబును చూస్తున్నాం, అందించినటువంటి ఫుడ్ని, అది నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా బ్రతికాము, ఎలా ఉన్నాము, లగ్జరీ లైఫ్ను కూడా లీడ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ఒక చిన్న బాబుని కనుక మనం చూస్తే విజువల్లో, ఇదంతా వాళ్ళకి జీవితంలో, గతంలో మేము చిన్నప్పుడు వరదలు వచ్చినాయని చెప్పుకోవడమే కాదు, ఇప్పుడు చూస్తున్నటువంటి సీన్ కనుక చూస్తే ఇక్కడ పంచుతున్నటువంటి పులిహార ప్యాకెట్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెళ్ళిస్తున్న పెరుగన్నం, సాంబార్ అన్నం లాంటివి, అటన్నింటినీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా వచ్చిన చిన్న బాబు, తనకి ఆకలి తెలియదు, ఆకలికి సంబంధించి బాధలు తెలియదు, కష్టం తెలియదు, కానీ వాడు పడుతున్నటువంటి వేదన, తింటున్నటువంటిది, దాన్ని చూసే వాళ్ళకు కూడా కన్నీళ్ళు వచ్చాయి.
సంఘటనలు, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలే కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే దాదాపుగా 4 రోజుల నుంచి ఫుడ్ లేకపోవడంతో పిల్లలు సైతం ఎలా ఉంది, ఎందుకంటే ఆకలి ఆ బాధ మాత్రమో అనుభవించడం అంత చిన్నవాడికైతే నిజంగా తెలియదు. కానీ వాడు అక్కడ పెట్టినటువంటి ఫుడ్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ అందించినటువంటి ఫుడ్ని, ఏదైతే ఉందో పులిహోర కానీ పెరుగన్నం కానీ లేదా సాంబార్ అన్నం ఇట్లా పెడుతున్నటువంటి రైస్ని అక్కడ కూర్చుని తింటున్నటువంటిది, ఎందుకంటే ఇళ్లలో నుంచి లోపల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లలకి తీసుకొచ్చి ఇక్కడ వరకే తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో అంటే చూడకూడనటువంటి ఎన్నో సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా తీవ్రమైనటువంటి మనోవేదన ఎక్కడ చూసినా వాళ్ళకి వస్తువులు కానీ ఆ ఇళ్లలో ఉన్న ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువు, వాళ్ళ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వస్తువులు, బట్టలు అన్నీ చూస్తున్నాం కదా. 4 రోజుల నుంచి ఆ బైక్స్ అన్నీ కూడా ఆ వరద ముంపులో ఉన్నాయి. ఒక్కటే కాదు, ఇది ప్రధానమైనటువంటి రోడ్డు. ఈ రోడ్లో ఎక్కడ చూసినా, ఎటు నుంచి ఎటువైపు చూసినా కూడా ఖచ్చితంగా మొత్తం అంతా ఒక్కటే కనిపిస్తుంది, పూర్తిగా ఇంకా వరద ముంపు. దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర ఇళ్లల్లో నీళ్లున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా ఇదే హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళే, మనము విజువల్లో కూడా చూడొచ్చు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ నీటి ప్రవాహం బయటికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందనేది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూడాలంటే సహజంగా వర్షం కురిస్తే ఆ వర్షపు నీరు ఒక రోజులోనో ఒక పూటలోనో మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వెళ్తుంది. కానీ ఈ మొత్తం బుడమేరు వాగు పొంగిన తర్వాత వచ్చినటువంటి మొత్తం ఒక ప్రళయం లాంటి మొత్తం ఈ వరదలకు ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇళ్లల్లో ఉండలేరు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ మనకి కనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు మాకు కనీసం ఏమి అందట్లేదు అని, వాళ్ళు దిగి బయటికి రాలేరు, వాళ్ళకి ఏమి అందట్లేదు అని చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ చుట్టూ ఎక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నటువంటి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే విశాల్ గున్ని, ఐపీఎస్ విశాల్ గున్ని మొత్తం వాళ్ళ టీంతో కూడా లోపల వరకు వెళ్ళి మా అసలు నున్న ప్రదేశంలో ఎలా ఉంది ఏంటి అవన్నింటినీ కూడా పర్యవేక్షించి చివరికి వాళ్ళ టీంతో పాటు వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎంత వాటర్ ఉంది ఏంటి అని పక్క నుంచి సరఫరా చేస్తున్నటువంటి వాటర్ను కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళు తరలిస్తున్నటువంటి వాళ్ళని ఎంతోమంది ఇంకా నున్న పాయకాపురం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే అంటే పోలీస్ ఆఫీసర్స్ సైతం లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని, అక్కడి నుంచి బయటకు వస్తున్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా తీసి బయటకు తీసుకొస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎంతోమంది ఈ వరదల్లో చిక్కుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి స్వచ్ఛందంగా చూస్తున్నాం, వాళ్ళు దొరికినటువంటి ఫుడ్ని బయట కొనుగోలు చేసి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎంత దూరం వెళ్ళినా ఇదే సీన్ కనిపిస్తుంది, ఎంత దూరం వెళ్ళినా ఇవే సన్నివేశాలు. ఎక్కడికక్కడ ఒక్కొక్కళ్ళ ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ట్రాక్టర్లో ఫుడ్ని సరఫరా చేస్తూ ఉంటే ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి ఆ ఫుడ్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండలేక తిరిగి మళ్ళీ చుట్టాలింటికో, వాళ్ళ బంధువులింటికో, స్నేహితులింటికో, లేదా వేరే ఊళ్ళో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు అనేక మంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత దూరం వెళ్ళినా కూడా దాదాపుగా నేను ఇప్పటికీ 2 కిలోమీటర్లకు పైనే ఇప్పటి వరకు అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. ఎంత దూరం వెళ్ళినా ఈ వాటర్ ఇట్లానే ఉంది, షాప్స్ అన్నీ బంద్ అయినటువంటి పరిస్థితి, ఇళ్లల్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. కానీ ట్రాక్టర్లు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి, అన్ని సినీ హీరోలకు సంబంధించినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రస్తుతం అయితే సహాయ సహకారాలు అందిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇళ్లల్లో నుంచి ఇంకా వీళ్ళందరూ బయటకు రావాలి అంటే సాధారణమైనటువంటి రోజులు రావాలంటే ఖచ్చితంగా మరొక 1 వారం రోజుల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ మొత్తం ఎటు నుంచి బయటికి వెళ్తుందో అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇంత వరదని, కనీ విని ఎరుగనటువంటి వరదని ఎప్పుడూ చూస్తుంటారు. మనం చూస్తున్నాం కనీసం వీళ్ళకి తాగడానికి కూడా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో
అందిస్తున్నటువంటి స్వచ్ఛందంగా వచ్చి సరఫరా చేస్తున్నటువంటి వాటర్ ప్యాకెట్స్ ని ఏ విధంగా లాక్కుని వెళ్తున్నారో మనమైతే కూడా విజువల్ లో చూడొచ్చు. ఒక్కొక్క చోట ఎంత దూరం వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతున్నటువంటిది అయితే ముఖ్యంగా మన కళ్ళకి కనిపిస్తుంది. ప్రస్తుతం నున్న పోలీస్ స్టేషన్ వరకు వచ్చాం. పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వాహనాలు, కొన్ని సీజ్ చేసినటువంటి వాహనాలు కూడా మనం చూడొచ్చు. పోలీసులకు సంబంధించి అగ్నిమాపక కేంద్రం పక్కనే నున్న పోలీస్ స్టేషను రెండు ఉన్నాయి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాలు, ఆటోలు, పోలీసులకు సంబంధించినటువంటి సీజ్ చేసినటువంటి బైకులు, ప్రతిదీ కూడా ఈవేళ వరద ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంత దూరం వెళ్ళినా, ఎంత దూరం ప్రయాణించినా వాటర్ మాత్రం ఎక్కడ, ఇది ఒక నదీ ప్రవాహమా లేకపోతే ఒక అంటే సహజంగా చూస్తే వర్షాలు కురిసినప్పుడు కేవలం ఒక రోజు ఉంటుంది, లేకపోతే ఒక పూట మాత్రమే ఉంటుంది, కానీ ఈ నీళ్ళన్నీ ఎప్పుడు బయటికి వెళ్తాయో అర్థం కానటువంటి దిక్కుతోచని పరిస్థితి అయితే అనేక మందిలో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే ఇంత వాటర్ ఉన్నా కూడా ఇక్కడ రోగాలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చూస్తున్నటువంటి ఇది నున్న పోలీస్ స్టేషన్. కెమెరామ్యాన్ వినోద్ చూపిస్తున్నటువంటి ఆ చెట్లు పక్కన ఉన్నటువంటిది నున్న పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ మొత్తం అంతా కూడా ఇవాళ నీటిలో ముంపులో గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ చూస్తున్నాం చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ అని, అదేవిధంగా పిల్లలతో పోలీస్ అక్కడ చేస్తున్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ పూర్తిగా ముంపు గురైనటువంటి నేపథ్యంలో స్టాఫ్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం విధుల్లో వరదల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అందించే విధుల్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్తున్నటువంటి వాళ్ళని కూడా చూడవచ్చు, ఎంతో మంది నిజంగా బిగ్ టీవీ ఒక సాహసోపేతంగానే ఇంత లోపల వరకు ఏ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు రాకపోవడం, అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఆ పాలు కానీ అందట్లేదు అని వచ్చినటువంటి సమాచారాన్ని అటు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం బిగ్ టీవీ ప్రస్తుతం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది వీళ్ళందరికీ కూడా ఫుడ్ అందిస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరూ తోచిన వరకు వాళ్ళు చేయగలిగినంత సాయాన్ని అందిస్తూ మొత్తము అటు పాయికాపురం, అదేవిధంగా నున్న కనిపిస్తున్నటువంటి కంట్రీగా ఈ ప్రాంతాల అన్నింటికీ కూడా ఫుడ్ సరఫరా ప్రస్తుతం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెండు రోజుల వరకు అయితే ఈ ప్రాంతానికి ఈ ప్లేసెస్కి ఏ ఒక్కరూ కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. కనిపిస్తున్నటువంటిది పాయికాపురం రైతు బజార్. అక్కడ రైతు బజార్కి సంబంధించినటువంటి వచ్చిన మొత్తం బైక్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. చిన్న చిన్న చిరు వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి సెంటర్ కావడం, మెయిన్ సెంటర్ కావడంతో వచ్చినటువంటి మొత్తం చిరు వ్యాపారులు బళ్ళన్నింటినీ కూడా మనం విజువల్లో కూడా చూడవచ్చు ఎలా కనిపిస్తున్నాయో. అంటే వీళ్ళందరికీ రేపటి నుంచి వాళ్ళ సాధారణమైనటువంటి జీవితం గడపాలన్నా కూడా వాళ్ళ వ్యాపారం చేసుకునే తోపుడు బళ్ళు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు వరదలకు ముందు తెచ్చుకున్నటువంటి పెట్టుబడి పెట్టి 5,000, 2,000, 3,000 రూపాయలతో పెట్టుబడి పెట్టినటువంటి మొత్తం దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా మొత్తం వరదల్లో ముంపుకు గురయ్యి మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దూరం ఎన్ని ఇళ్ళు చూసినా, ఎన్ని రోడ్లు చూసినా ఇదే పరిస్థితి. లోపల నుంచి ఇవాళకి కూడా అటు పాయకాపురం, అదేవిధంగా నున్న, ముఖ్యంగా జక్కంపూడి, ఇటు కంట్రిక, ఈ ప్రాంతాలన్నింటికి పూర్తి స్థాయిలో వరదకు సంబంధించినటువంటి హెలికాప్టర్లలో వాళ్ళకి ఫుడ్ అయితే ఈ రోజుకి 4వ రోజు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ గత 3 రోజుల నుంచి ఇటు కంట్రిక వైపు రావడానికి అధికార యంత్రాంగం ఎంతో కష్టము కూడుకున్నటువంటి పని. అటు NDRF కానీ SDRF కానీ అదేవిధంగా ఇతరులకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారులు లోపలికి రావడానికి సాహసించలేదు. వాటర్ ఫుల్గా ఇదంతా కూడా ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో వీళ్ళందరికీ కూడా ఫుడ్ అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ రోజు 4వ రోజు కావడం, 4 రోజులకు సంబంధించి మనం చూస్తున్నాం. ఒకసారి పెట్రోల్ బంక్ని కూడా చూస్తే ప్రతి నిత్యావసరమైనటువంటి అవసరాల్లో పెట్రోల్ కూడా ఉంది. బంక్ మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ముంపులో ఉంది. ఈ ముంపులో నుంచి దాన్ని ఓపెన్ చేసి పెట్రోల్ బంక్ పనిచేయాలంటేనే దాదాపుగా 3-4 రోజుల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 4వ రోజు కూడా వరద ముంపు ఈ స్థాయిలో ఉండడం, కొంతవరకు నీరు తగ్గినటువంటి పరిస్థితుల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం అటు పాయకాపురం నున్న ప్రాంతాలకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అటు కండ్రిక లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఇప్పటి వరకు బిగ్ టీవీ తప్ప
ఏ ఛానల్స్ కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రజా సమస్య, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నింటినీ చూపించడం కోసమే దాదాపుగా వెళ్తున్నటువంటి ట్రాక్టర్స్ కూడా ఈ ముంపులో దాదాపుగా మునిగిపోతున్నటువంటి 4 అడుగులున్నటువంటి ట్రాక్టర్ టైర్స్ సైతం ముంపులో ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే లారీలు సైతం ప్రస్తుతం వాటిని ముందుకు వెళ్ళలేక అవన్నీ ముంపులో ఉన్నాయి. చిన్న చిన్న ఆటోలు సైతం లోపలికి వెళ్ళే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎంత వెళ్ళే కొద్దీ దూరం పెరుగుతున్న కొద్దీ ముంపు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఇంచుమించుగా అటు పైపుల రోడ్ సెంటర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు 3.5 కిలోమీటర్ల పైనే వచ్చాము. ఇక్కడి వరకు ఎంత దూరం వచ్చినా మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద మనకి మనమైతే చూసుకోవచ్చు. మేము చూపిస్తున్నటువంటివి ముఖ్యంగా కెమెరా పర్సన్ వినోద్ చూపించినటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిని హృదయ విదారకమైనటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. వినోద్ ఒక్కసారి ఇట్లా మనం కనుక చూస్తే ఇంత ముంపులో కూడా అందిస్తున్నటువంటి పాల ప్యాకెట్ల కోసం ఆ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఆ పాల ప్యాకెట్లను తీసుకుని వాటర్ ప్యాకెట్స్ని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అంటే ఇప్పటికీ గత 4 రోజుల నుంచి వీళ్ళకి ఏవి అందకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచనటువంటి వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే కొంతవరకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఇతర యువకులు చేస్తున్నటువంటి ఈ సేవ మరువలేనిది కూడా ఎవరిని కదిపినా ఎంత ఒకటే హృదయ విదారకమైనటువంటిది, మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు దిగి రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లారీ కూడా మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా ఇక్కడ హెల్ప్ చేయడానికి సరుకులు తీసుకొచ్చినటువంటి వెహికల్సే. చివరికి వీళ్ళే ఇక్కడ వరద బాధితుల కోసం పంచుతున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకుని తింటూ నిలిచిపోయిన లారీ దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. వెళ్తున్నటువంటి చిన్న చిన్న ఆటోలు కానీ చిన్న చిన్న ట్రాక్టర్లు ప్రస్తుతం అయితే వీళ్ళకి సంబంధించి లోపల సహాయక చర్యలు అందిస్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. అంటే ఇళ్లలో చిక్కుబడిపోయినటువంటి వాళ్ళు, ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళగా మనం ఇక్కడ చూడొచ్చు చాలామంది యువకులు కూడా ఈ ఫుడ్కి సంబంధించి సరఫరా చేయడానికి ఒక్కొక్కరుగా యువకులంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ప్రస్తుతం అయితే ఫుడ్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ లేనటువంటి వాళ్ళకి అందిస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. అనేక మందిని ఈ నున్న పాయకాపురం ఈ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నాన్ని అయితే మనమైతే చూడొచ్చు. ట్రాక్టర్లు కూడా అంటే టైర్లు మునిగిపోతూ ఉన్నటువంటి ప్లేస్లో నుంచి, ట్రాక్టర్ ముందుకు మూవ్ అవుతుందో లేదో అని తెలియనటువంటి ప్లేస్లో నుంచి, ఎక్కడ గొయ్యలున్నాయో తెలియనటువంటి ప్లేస్లో నుంచి వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. అంటే ఎంత దూరం ప్రయాణం చేసినా ఇవే కనిపిస్తున్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ఈ వీళ్ళకి సంబంధించి ఈ గోతులు ఉన్నాయి, లేకపోతే ఎక్కడ డ్రైనేజీ ఉంది, దాంట్లో వాళ్ళ ట్రాక్టర్లు నిలిచిపోతాయా, ఆటోలు నిలిచిపోతాయా, లాంటివేమీ కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే యువకులు అనేక మంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అంటే కాలేజీకి సంబంధించినటువంటి కాలేజ్ స్టూడెంట్స్ కానీ మనం చూస్తే పైన ఎక్కడో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం వాటర్ ప్యాకెట్స్ని వీళ్ళు అందిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. వాటర్ ప్యాకెట్స్ అందుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కూడా చూడొచ్చు. ట్రాక్టర్లో నుంచి వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ ఇసురుతూ వాటర్ బాటిల్స్ని అయితే లోపలికి పంపిస్తున్నారు. ఇది అంటే వాళ్ళు వాటర్ ఫ్లో అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తిరిగి రాలేరు, ఇక్కడ నుంచి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా కాలేజీకి సంబంధించినటువంటి అనేక మంది స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయడం కోసం లోపలికి వెళ్తున్నారు, లోపలికి వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి వాతావరణం. ఎవరన్నా మంచినీళ్ళు ఇవ్వకపోతారా, సాహసోపేతమైనటువంటి కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు కానీ వాళ్ళ ట్రాక్టర్లతో వస్తున్నటువంటి సీన్స్ కూడా మనం అయితే చూడొచ్చు. వీళ్ళంతా కూడా కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్, హెల్ప్ చేయడానికి వాటర్ ఇవ్వడానికి వస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఇంత లోపలికి వచ్చి వీళ్ళంతా కూడా పంపిణీ చేసి తిరిగి వెళ్తున్నారు. అవి ఇంత అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి, అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తున్నటువంటి ఒక పక్క వాటర్ ప్యాకెట్స్ని వస్తుంటే
దీన్ని స్వచ్ఛందంగా పంపిణీ చేయడానికి వెళ్తున్నటువంటి ట్రాక్టర్లోకి వాళ్ళైతే అందిస్తున్నటువంటి విజువల్స్ని కూడా చూడవచ్చు. ఇక్కడ ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది ఎవరికి అవసరం లేదు. ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి సహాయం మనం చూస్తున్నాం. ఇక్కడ మేము ప్రయాణించి చేస్తున్నటువంటి ఈ వాహనంలోకి వేరే ప్లేస్లో నుంచి వచ్చి బిస్కెట్ ప్యాకెట్స్ ట్రాక్టర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందిస్తున్నటువంటి అయితే చూడవచ్చు. అనేక మంది ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా కెమెరా పర్సన్ వినోద్ ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి విజువల్ కూడా చూడవచ్చు. ఈ ట్రాక్టర్కి చిన్న చిన్న ఆ కార్లలో సప్లై చేస్తున్నటువంటి బిస్కెట్ ప్యాకెట్స్ని కూడా మనమైతే చూడవచ్చు. ఇన్ని వాటర్ బాటిల్స్ని స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఎవరికి వారే వీళ్ళైతే అందిస్తున్నటువంటి వాటిని కూడా చూడవచ్చు. ఎందుకు అంటే అవసరం ఎవరికైనా రావచ్చు, కష్టం ఎవరికైనా రావచ్చు, కానీ ఆ కష్టాన్ని మనం కూడా భాగస్వాములుగా పాలు పంచుకోవాలనేది ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా మనం ప్రతి వాహనాన్ని అక్కడ చూస్తున్నాం. ఇళ్లలో నుంచి బయటికి రాలేక ఇంటి పైనుంచి ఎంతో మంది ఈ వాటర్లో దిగలేక వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని పొందలేక ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. కానీ యువకులు అనేక మంది ఆ ట్యూబ్స్ తీసుకుని టైర్లో ఉన్నటువంటి ట్యూబ్స్కి గాలి కొట్టించి వాళ్ళకైతే ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడే మోకాల్లోతు నీళ్లు, నడుములోతు నీళ్లు రావడం అంటే తగ్గడంతో ఆ స్థాయి వరకు తగ్గినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి అందిస్తున్నటువంటి ఫుడ్ని అందుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సేవ్ విజయవాడ ఫ్రీ సర్వీస్ పేరుతో చాలా మంది యువకులు ఫుడ్ని అయితే అందిస్తున్నటువంటి దాన్ని వాటర్ ఇక్కడ ముఖ్యంగా చుట్టూ ఎంత చూపించినా వినోద్ ఒకసారి అట్లా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సంఘటన మనమైతే చూడవచ్చు. ఒక ఫ్యామిలీ వాళ్ళ కోసం వాటర్ లేకపోవడం, ఫుడ్ లేకపోవడంతో ఫుడ్ తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులను కూడా చూడొచ్చు, ఫుడ్ కోసం ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా చూడొచ్చు. వినోద్ ఒకసారి వాళ్ళ నివాసం ఉండేటటువంటి అపార్ట్మెంట్ని కూడా చూపిస్తే ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంతున్నా గుప్పిడి మెతుకల కోసం పడుతున్నటువంటి ఆరాటం ఎట్లా ఉంటుందనేది ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవసరం ఆకలి ఎప్పుడు వస్తుందో ఏంటనేది ఎవరికీ తెలియదు. కానీ ఇంత లగ్జరీ లైఫ్ని, ఇంత హ్యాపీ లైఫ్ను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ ఎక్కడో చిన్న చిన్న గుడిసెల్లో బ్రతుకుతున్నటువంటి అత్యంత సామాన్యులకి మాకు ఏమాత్రం తేడా లేదు అనేది ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ నిరాశ్రయులే. అటు సింగ్ నగర్ దగ్గర నుంచి మరోపక్క ఇటు పాయకరావుపేట వరకు, పాయకాపురము అదేవిధంగా ముఖ్యంగా చూస్తే కండ్రిక వరకు కూడా ఎక్కడ చూసినా ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఈ ముంపు వాటరు బుడమేరు ముంచేసినటువంటి ఈ వరద ముంపు ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా వాటర్ బాటిల్స్తో పాటుగా ఫుడ్ ప్యాకెట్స్ని అనేక మందికి పంపిణీ చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికీ మనం నున్న ప్రాంతం నుంచి అటు పైపుల రోడ్ జంక్షన్ నుంచి నున్న పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం అయితే ఇప్పుడు కంట్రిక వరకు చేరుకున్నాం. ఇప్పుడు ఒక సన్నివేశాన్ని అంటే ఇంత వాటర్లో కూడా కెమెరా పర్సన్ వినోద్ చూపిస్తున్నాడు. చుట్టూ ఎక్కడ చూసినా వర్షం, 3 రోజులుగా దాదాపుగా 4 రోజులుగా వర్షం, 4 రోజులుగా వరద. కానీ 4 రోజుల తర్వాత సూర్యుడు ఈరోజే బయటకు వస్తున్నటువంటిది సన్నివేశాన్ని అయితే మనం చూడవచ్చు. 4 రోజులుగా విజయవాడకి సూర్యుడు ఎక్కడున్నాడు, వెలుతురు ఎక్కడుంది, సూర్యకిరణాలు విజయవాడ ప్రజల మీద పడి దాదాపుగా 4 రోజుల నుంచి 4 రోజులు అవుతుంది. 4 రోజులుగా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడే కోలుకుంటున్నటువంటి అటు కండ్రిగ పాయకాపురం నున్న లాంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మందిని ఇంకా తరలిస్తూనే ఉన్నారు, అనేక మందికి సహాయం అందిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఇదే వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఎటు చూసినా ఎక్కడ చూసినా ముంపు, ఆ ముంపులోనే జనాలు, ఆ ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆకలి కేకలు ప్రతి ఒక్కరిలోనూ ఆకలి అయితే కనిపిస్తుంది. ఎవరి నుంచి ఎవరికి వచ్చినా కూడా టోటల్గా చూస్తే ఒక పక్క నుంచి యువకులు చాలామంది చిన్నపిల్లలకి పాల ప్యాకెట్లు తీసుకెళ్తున్నామని చెప్తున్నటువంటిది కూడా చూడొచ్చు. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి సాయం అయితే అందిస్తున్నారు. మనం ఇందాక కూడా చూసాం పాల ప్యాకెట్లు తీసుకుని ఒక ఫ్యామిలీకి, ఒక అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి అందరికీ అందిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతవరకు కష్టాన్ని అనుభవిస్తున్నారు, బాధలను అనుభవిస్తున్నారు. ఈ వాటర్ ఎన్ని రోజులు ఇక్కడ ఇదే విధంగా ఉంటుందో, ఈ వాటర్ పూర్తిగా అటు బుడమేరులో నుంచి
ఎప్పుడు వెళ్తుంది అనేది అర్థం కావట్లేదు. ఊర్లకు ఊర్లని కాలనీలకు కాలనీలు ముంచేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, సినీ హీరోలకి అభిమానులకు సంబంధించినది లేదు. ఎవరికి తోచిన సాయం, ఎవరు ఏ విధంగా సాయపడగలరో, ఒక పక్కన ఫుడ్ అందిస్తున్నటువంటి వాళ్ళకి, వాటర్ అందిస్తున్నటువంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి పాలు అందిస్తున్నటువంటి వాళ్ళకి, హెల్త్ బాగున్నటువంటి వాళ్ళకి, కేవలం మెడిసిన్ తీసుకొస్తున్నటువంటి వాళ్ళకి, ఇలా అనేక మంది వాళ్ళకి తోచినటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా మొత్తము నేనొక్కటి చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అభయాంజనేయ స్వామి టెంపుల్. అంటే నిత్యం పూజలు అందుకునేటటువంటి దేవుళ్ళు కూడా ఈవేళ నిరాశ్రాయులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. గుళ్ళల్లోకి అటు గుడి లేదు, బడి లేదు, ఇల్లు వాకిలి లేదు, అన్నీ కూడా ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సహాయం ఎవరు చేస్తారు, ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఫుడ్ పెడతారు అనేది మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి అంటే మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇదే వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో చూస్తున్నటువంటి ఏ ప్రదేశం చూసినా మనం అక్కడ మరో పక్క చూడొచ్చు. అంటే అధికార యంత్రాంగం ఒక పక్క నుంచి సాయం చేయడానికి ముందుకొచ్చిన సాయం తీసుకునే వాళ్ళ సంఖ్య ఎంతున్నా కూడా లోపలికి వెళ్ళడం, లోపల నుంచి బయటికి రావడం, ఈ వాహనాల్లో నుంచి అత్యంత ఈ వరదలో నుంచి వాహనాలు వెళ్ళి రావడం మాత్రం అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వరద ముంపుకి ఇంకా సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఈ వరద ముంపులో నుండి ప్రస్తుతం ప్రజలందరూ కూడా తేరుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఒక పక్క వరద ముంపు కొనసాగుతుంది, మరోపక్క సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అనేక మందికి సంబంధించి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు. మరోపక్క వీళ్ళంతా కూడా వరదలో ఎవరు సాయం చేస్తారు, సాయం అందుకోవడానికి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ముఖ్యంగా ఈ వరద నీటిలో మనం చూస్తున్నాం పెద్దవాళ్ళని సైతం, ముసలి వాళ్ళని సైతం బయటికి తీసుకెళ్తూ వీళ్ళందరికీ సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అటు మనం చూసాం పైపుల రోడ్ జంక్షన్ దగ్గర నుంచి ఇటు కండ్రిగ వరకు ఉన్నటువంటి టోటల్గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం అయితే కెమెరా పర్సన్ వినోద్ అయితే మొత్తం అంతా కూడా వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలని, బాధల్ని, ఇబ్బందుల్ని అన్నింటినీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగానే ఏ ఒక్కరు డబ్బులు తీసుకోవడమో, ఏ ఒక్కరు లేకపోతే సాయం చేయమనే వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. వాళ్ళకి తోచినటువంటిది ఫుడ్ అందిస్తున్నారు, సొంత వెహికల్స్ని పెట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రజలు పడుతున్నటువంటి ఈ బాధలని అంటే అటు పాయకాపురం, అదేవిధంగా నున్న, అదే ముఖ్యంగా చూస్తే అటు కండ్రిగ లాంటి ప్రాంతాలకు ఇప్పటి వరకు ఎవరు ఏ టీవీ ఛానల్ కానీ ఎవరు ఇంత దూరం వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ బిగ్ టీవీ ప్రజల కోసం, ప్రజల సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి, ఇక్కడ పడుతున్నటువంటి బాధలను తెలియచేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒక విజువల్లో ఒక ఫ్యామిలీ మొత్తం అంతా కూడా, అంటే తండ్రి, తల్లి, పిల్లలు, అదేవిధంగా వాళ్ళకి తల్లి, మొత్తం అంతా ఒక కుటుంబం ఒకరు చేయి ఒకరు పట్టుకుని వెళ్తున్నటువంటిది. ఇంకోటి ఇళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో ముంపుకి గురైనటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎటు నుంచి వెళ్తున్నారు, సహాయాన్ని అందుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం అయితే సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు విజయవాడను ముంచెత్తినటువంటి ఈ వరద అనేది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఈ వరదలో నుంచి ఎప్పుడు ప్రజలు బయటపడతారనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కానీ చూస్తే అటు పైపుల రోడ్ దగ్గర నుంచి నిన్న వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల పైన 4 కిలోమీటర్ల వరకు కూడా ఇంకా మొత్తం అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఇళ్ల వరకు అన్నీ ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆకలి కేకలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాల ప్యాకెట్ల కోసం, ఆ పిల్లల పాల కోసం
తాగడానికి మంచినీళ్ళ కోసం అనేక మంది అలమటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి కొంతవరకు అందుతున్నా ఇంకా లోపల ఉన్నటువంటి ప్లేసెస్లో ఎవరికీ ఫుడ్ అందకపోవడంతో అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే బిగ్ టీవీ దీన్ని బాహ్య ప్రపంచానికి చూపించడం కోసం ఇక్కడ కంట్రీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు గత 4 రోజులుగా అనుభవిస్తున్నటువంటి వేదనని తెలియజేయడం కోసం బిగ్ టీవీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అనుభవించినా కానీ అటు ప్రజల యొక్క సమస్యల్ని తెలియచేయాలనే ఒక కాంక్షతోనే ఇంత దూరం రావడం అయితే జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇటు మొత్తం కెమెరా పర్సన్ వినోద్ ఇప్పటి వరకు చూపించినటువంటి మొత్తం సీన్ అంతా కూడా అటు పైపుల రోడ్ జంక్షన్ నుంచి దాదాపుగా 3.5 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి అయితే ఉంది. మరి బుడమేరు ఎప్పుడు శాంతిస్తుంది, ఈ వరద ఉధృతి ఎప్పుడు తగ్గుతుంది, ఈ నీళ్ళన్నీ పోయి సాధారణమైనటువంటి జీవితం ప్రజలు ఎప్పుడు జీవిస్తారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా తొందరగా ఈ వరద ముంపులో నుంచి ప్రజలందరూ బయటపడాలని బిగ్ టీవీతో పాటుగా మేము కోరుకుంటున్నాం. మొత్తానికి చూస్తే ఈ వరద కవరేజ్కి సంబంధించి ఒక కష్టమైన ఇబ్బంది అయినా దీన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, సాయం చేసే ఎన్నో అప్పన్న హస్తాల దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము ప్రస్తుతం అయితే ఇక్కడ కండ్రిక వరకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇంకా వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. మరి ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి అనేది మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం కండ్రికలో కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్తో రాజు బిగ్ టీవీ, కండ్రిక, విజయవాడ.